Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అర్జెంటుగా కావాల్సింది ఇదేనా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆత్రం ఎక్కువ, అసహనం ఎక్కువే. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా జగన్ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాలని నిత్యం భావిస్తూ ఉంటారు. అది జరగదని తెలిసినా ఆయన మాత్రం ఆ డిమాండ్ను వదలరు. వరుస ఎన్నికలలో ఓటమి పాలవుతున్నా అసెంబ్లీని రద్దు చేయాలని కోరుతూ ఉంటారు. ఇక జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని చంద్రబాబు నిత్యం పిలుపులు ఇస్తూనే ఉన్నారు. అనంతపురంలో ఒక కళాశాలలో జరిగిన ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం తిరగబడిందని చంద్రబాబు భావించడాన్ని ఏమనుకోవాలి? ఒక జిల్లాలో విద్యార్థులు తమపై జరిగిన లాఠీ ఛార్జీకి నిరసనగా బంద్కు పిలుపునిస్తే దానికి ప్రభుత్వంపై తిరుగుబాటుగా చంద్రబాబు అంచనా వేస్తున్నారన్నమాట. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తుంటారు? అవి తిరుగుబాటు కావు, నిరసన అని ఆయనకు తెలుసు. కానీ కేడర్లో భరోసా నింపేందుకే చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే ప్రజలు తప్పు చేశారంటూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తప్పు చేసిన వాళ్లే అనుభవించాలని శాపనార్థాలు కూడా పెట్టారు. ఇక ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోరాటం తన కోసం, తన పార్టీ కోసం కాదని, ప్రజల కోసమేనని పదే పదే చెబుతున్నారు. అధికారం కోల్పోయినప్పటికీ చంద్రబాబు తాను చెప్పిందే రాష్ట్రంలో అమలు జరగాలంటున్నారు. అసలు ఆ అధికారం జగన్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతోనే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని చంద్రబాబు విస్మరిస్తున్నారు. తాను తప్ప ఈ రాష్ట్రాన్ని మరెవరూ బాగు చేయలేరని ఆయన భ్రమలో ఉండి నాయకులను కూడా అదే భ్రమలో ఉంచుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు ఇప్పుడు కావాల్సింది ప్రజల్లో తిరుగుబాటు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది జరిగే పనేనా?